హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిరుద్ వ్లాగ్స్। ఈ రోజు మన వీడియోలో పల్లి చట్నీ లేదా వేరుశనగ పప్పు చట్నీ కొబ్బరి లేకుండా ఎలా చేయాలో చూద్దాం। ఇది దోశలోకి, ఇడ్లీలోకి, పొంగల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది। దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము। మరి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక ఒక కొంచెం ఆయిల్ వేసుకోవాలి। ఇందులోకి ఇప్పుడు ఒక కప్పు పల్లీలు వేసుకొని, అందులోకి కారం సరిపడట్టుగా ఒక 8 ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి। మీరు కారాన్ని సరిపట్టుగా మీరు వేసుకోండి। నేను ఇక్కడ ఒక 8 నుంచి 10 ఎండుమిర్చి వరకు వేసాను। చాలా టేస్టీగా ఉంటుంది, తీయగా। మనం ఆనియన్ వేస్తాం ఇందులో, అందుకని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఈ పల్లీలు చల్లారాక ఈ పల్లీలన్నిటిని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని మనం ఈ పల్లీలని బాగా పొడిగా మిక్సీ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్నాక చూసారా, ఈ విధంగా పొడిగా వస్తుంది। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చింతపండు నానబెట్టించుకోవాలి, కొంచెం చింతపండు వేసుకోవాలి। పచ్చిది వేస్తే చింతపండు మనకి గ్రైండ్ అవ్వదు, అందుకని నానబెట్టింది వేసుకోవాలి। ఇప్పుడు కొబ్బరి బదులుగా ఆనియన్ వేస్తున్నాను। ఆనియన్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది। ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుంది, పొంగలి, దోశ, ఇడ్లీకి అన్నిటికీ బాగుంటుంది। ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాక వాటర్ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి। చూసారు కదా, పల్లి చట్నీ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని చట్నీని దీనికి మనం పోపు పెట్టుకుందాం। కొంచెం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకొని బాగా దొరగా వేగనివ్వాలి। ఇప్పుడు వేగిన తర్వాత మనం ముందుగా చట్నీ సిద్ధం చేసుకున్నాం కదా, అందులోకి ఈ పోపును ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి। చూసారా, టేస్టీగా పల్లి చట్నీ రెడీ అయిపోయింది। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు మిస్ కాకుండా వస్తాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।